I love you. I love you too, Daddy. ఏంట్రా ఈ పనులు? ఈ వయసులో నేను కొట్టడానికి రాదు, తిట్టడానికి రాదు. నువ్వు చేసేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపించట్లేదా? నీకు పాకెట్ మనీ, తిరగడానికి కారు, పక్కన గర్ల్ ఫ్రెండ్ బాగానే ఉంది. మరి బ్యాక్ లాగులు ఏం చేద్దాం అంటావు? ఇది అస్సలు బాగాలేదురా. నీ తోటోడు మన రంజిత్ మామ కొడుకు 98% కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాడు. మరి నువ్వు సారీ, మళ్ళీ నేను ఇంకొకరితో కంపేర్ చేయకూడదు, కోపం వస్తుంది. లంగ పనులన్నీ చెయ్యి, వయసులో ఉన్నావు చెయ్యి, కాదన్నావు. నీ బాధ్యత కూడా నెరవేర్చాలి. మనకు ఆ దేవుడిని తెచ్చాడు కాబట్టి ఈ రోజు ఇలా నడుస్తుంది. లేకపోతే నేను నీలాగే బ్యాక్ లాగులు పెట్టుకొని, ఫ్రెండ్స్ని పెట్టుకొని, అమ్మాయిని అండేసుకుని తిరిగితే అవుతుందా? చెప్పు. బ్యాక్ లాగులు క్లియర్ అయిపోతాయి, ఎగ్జామ్స్ రాస్తా కదా, ఇయాలే రిజల్ట్స్ కూడా వస్తాయి. అది అయిపోతుంది. నేను అమ్మాయితోనే ఏం తిరిగా, అమ్మాయి శ్రేయ. శ్రేయ ఏదో అట్లా పై పైన ఉంటాం డాడీ. పై పైన అంటే ఐ లవ్ యూ చెప్పుకుంటారా? ఇవాళ రేపు చెప్పుకుంటున్నారు. ఈ లంగనగరం నా దగ్గర కాదు. ఇఫ్ యూ హ్యావ్ పర్సన్ డెడ్ ఇన్ యువర్ బాడీ, డోంట్ రిపీట్ దిస్ అగైన్. ఫినిష్ యువర్ బ్యాక్ లాగ్స్ ఫస్ట్. రై, ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం తేడా వచ్చినా మనసు పాడవుద్ది, సంకనాకిపోతావు. జాగ్రత్త. నీకు ఇంకొక విషయం చెప్పాలి. తీసుకో, పోయి. అరే నేనే మూతి పెట్టి తాగలే, పర్లే తాగండి. ఫస్ట్ చెప్పింది చేయవై, పోయి. ఆపు. ఈ నీళ్లు నువ్వు, ఈ చేతులు నావి, నేను లేకపోతే. ఇది నీ పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. రై, ఆ అమ్మాయిని ఫోన్ ఎత్తంగానే ఐ లవ్ యూ మూమ్ అని చెప్పడం మానే మనం. వీళ్ళ ముద్దులు ఏంటో వీళ్ళేంటో ఏం అర్థం కాదు. అమ్మా జస్ట్ పాస్ అయినా ఇప్పుడు ఇట్లా ఉండకపోతున్నా. అజ్జు నాకు ఖచ్చితంగా 98% వస్తుంది అజ్జు. 99% వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదనుకో. అజ్జు వై సో సాడ్? శ్రేయా చెప్పు. మా డాడీ లేకపోతే నేను లేనా? అసలు నేనేంటి, నేనేం చేయలేనా? నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు అజ్జు. లేదు శ్రేయా, నేనేం చేయలేను. అజ్జు రిజల్ట్ వచ్చింది. అజ్జు ఐ సెడ్ నో 98%. ఎస్, ఈ రోజు డిగ్రీ గోలా వదిలిపోయింది. అవును, నీ బ్యాక్ లాగ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, హాల్ టికెట్ నెంబర్ చెప్పు చూద్దాం. 1251392020. అజ్జు బేసికల్లీ డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది, నీకు మాత్రం +1, ఇప్పుడు ఇంకో +1 ఇయర్, టోటల్ 5 ఇయర్స్ అజ్జు నీ డిగ్రీ. ఇంకా పెరగచ్చు కూడా. 4 సబ్జెక్టులు పోయినాయి, 2 పాస్, దట్టు బోర్డర్ మార్క్స్. ఐ సెడ్ నో, నేనేం చేయలేను. ఆమె యూజ్లెస్ మెటీరియల్. అలా ఎందుకు అనుకుంటావు అజ్జు? నీ వల్లనే ఈరోజు ఇలా అనుకుంటున్నాను. నేనేం చేశాను అజ్జు? ఎప్పుడు నీతో ఫోన్లో మాట్లాడాలి, బయటికి తీసుకుపోవాలి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బేబీ, బంగారం, నాన్న, కన్న, బుజ్జి అంటూ ఎక్కడ లేని ప్రేమను చూపించాలి. నీ మూడ్ స్వింగ్స్ ని భరించాలి. నేనేం చేస్తున్నా, ఏ పనులు ఉన్నా ఎప్పుడు నీ కోసం నన్ను నేను ఫ్రీ చేసుకోవాలి.
ఇదంతా నీకు ఇష్టమనే అనుకున్నా అజ్జు. ఏ ఇప్పుడు కూడా నాకు ఇష్టం ఉండే నీతో మాట్లాడుతున్నా, కానీ రోజు నెత్తినెక్కించుకొని ఊరేగడం నా వల్ల కాదు. నువ్వెక్కడో కోపం ఎక్కడ చూపిస్తున్నావు అజ్జు. హలో హలో, నేను చక్కగానే మాట్లాడుతున్నా. నేను చదువుకోవాల్సిన టైంలో నువ్వే ఉంటావు, నేను కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సిన పనిలో నువ్వే ఉంటావు. అసలు నేను నీ చుట్టూ తిరిగి నేను దేని చుట్టూ తిరగాలన్న విషయాలు, సొంతంగా డబ్బులు లేవు, నేను మాట్లాడుతున్న ఫోన్ కూడా నాది కాదు, చివరికి డిగ్రీ కూడా సంపాదించలేకపోయినా, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. మా నాన్న వచ్చి నేను లేకపోతే యు ఆర్ నథింగ్ అన్నాడు, అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఐ యామ్ సారీ. ఇందాకే చెప్పా, సాయంత్రం కాక ముందే తమరి కళాపోషణ బయటపడింది. ఈసారి వచ్చేస్తుంది అనుకున్నాడీ. బయట వరకు తెలిస్తే కింద ఉమ్మేటోళ్ళు పైన వస్తారు. 3 సంవత్సరాలు చదివితేనే దాన్ని డిగ్రీ అంటారు, అంతకు మించి ఒక్కరోజు చదివినా ఆ సర్టిఫికెట్తో 4 తీసుకోవాల్సిందే. దేనికి పనికి రాదు. నేనే కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరూ నా కొడుకులు కాదుగా. నీ అబ్బనే చెప్పు. ఈసారి అయిపోతుంది, 1 లాస్ట్ ఛాన్స్. ముందే చిరాకులున్నా, ఊరికే క్లాస్ వీక్ అక్కడ డాడీ. అసలు ఏంది మా డాడీ, హీ స్లాపింగ్ మీ డూడ్. సందు దొరికితే చాలు, రక్త కన్నీరే. హలో హలో, ఎవరు మీరు, ఎవరు కాల్ చేశారు? అట్లా కాదు. ఇప్పుడు ఇది అలిగింది. హలో హలో, అమ్మాయి అమ్మాయి, నాదే తప్పు. ఉడికిపోయినా పప్పు, రాంగ్ నంబర్. మన కూర్చొని మాట్లాడుకుందాం కదా, ఖాళీ పిల్లలు ఎందుకు చెప్పు. ఇఫ్ యు హావ్ పస్ అండ్ బ్లడ్ ఇన్ యువర్ బాడీ, డోంట్ కట్ మై కాల్ అగైన్. ఏంటి మాట్లాడుతున్న కట్ చేస్తావండి, నాకు కట్ చేయడం రాక. ఐ లవ్ యూ శ్రేయా. ఇడియట్. వాట్? నేను ఎందుకు ఫస్ట్ మెసేజ్ చేయాలి, అసలు నేను ఎందుకు తీరని అడగాలి? ఏం అవసరం లేదు. అసలు నేనెందుకు తిన్నావని అడగాలి? అన్నిసార్లు కాల్ చేస్తే కట్ చేస్తుందా? ఐ లవ్ యూ అంటే ఈడియట్ అంటది. హే చల్, బ్లాక్ కూడా చేయలే. ఏందోలే, రే అజ్జు, నీ దగ్గరికి వద్దాం అనుకున్నారా? రీకరెక్షన్ పెడితే పాస్ చేస్తున్నానంట తెలుసా? అవునా? సూపర్ రా. నెట్ షాప్ పోయి ఫోన్ చేస్తా, పైసలు నీ దగ్గర కట్టేస్తా. డన్, సూపర్. పోవాలనో మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు? నీకు తెలుసు కదరా నాకు గేమ్స్ అంటే ఇష్టం అని, అందుకే విన్జోలో గేమ్స్ ఆడుతున్నా. విన్జోనా? అదేంటి? విన్జో ఇండియాలోనే బెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో 70+ గేమ్స్ కూడా ఆడొచ్చు, 12 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. అండ్ అంతేకాకుండా 50 లాక్స్ క్యాష్ ప్రైజ్ కూడా గెలవచ్చు. అవునా? ఇందులో నువ్వు లూడో, క్యారమ్, క్రికెట్, పూల్, ఫ్రీ ఫైర్ ఇలా చాలా గేమ్స్ ఆడొచ్చు. దీంట్లో ఫ్రీ అండ్ పెయిడ్ గేమ్స్ రెండూ ఉన్నాయి. దీంట్లో ఇంకా ఇంకా ఏముంటాయి? దీంట్లో నువ్వు క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఫ్యాంటసీ టీమ్స్ క్రియేట్ చేసి మనీ కూడా గెలవచ్చు. నిజమైన ప్లేయర్స్తో ఆడొచ్చు అండ్ గెలవడం కూడా చాలా ఈజీ. మరి గెలిచిన మనీ మనకి ఎలా వస్తుంది? మనం విన్ అయిన అమౌంట్ని పేటిఎం నుంచి కానీ యూపీఐ నుంచి కానీ విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో విన్జో స్టోర్ కూడా ఉంది. దీంట్లో మనకి ఫ్రీ ఫైర్ డైమండ్స్ డిస్కౌంట్ ప్రైజెస్లో దొరుకుతాయి. అలానే మింట్రా, హాట్స్టార్, డామినోస్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ డిస్కౌంట్ కూపన్స్ కూడా దొరుకుతాయి. ఇందులో మనం మనీ విన్ అవ్వచ్చు అండ్ సేవ్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ చాలా బాగుందిరా. అంతేకాదు, ప్రతిరోజు స్పిన్ చేస్తూ కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్, iPhone 13 లాంటి ప్రైజెస్ కూడా గెలవచ్చు. హే, అయితే నేను కూడా విన్జోలో గేమ్స్ ఆడడం నేర్చుకుంటా. అయితే ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేస్తే మీకు 50 రూపీస్ విన్జో బోనస్ కూడా వస్తాయి. సరే,
ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా. రైట్. రే, ఈ గొడవలో పడి ముందెళ్ళి ఫీజు కట్టడం మాత్రం మర్చిపోద్దు. ఆ సరేరా, నువ్వు కూడా ఫోన్ చేసినప్పుడు పైసలు పంపడం మర్చిపోకు. సరే, ఫోన్ చెప్పు. ఇప్పుడు ఈ తిక్కది నేను ఫోన్ చేసినా కట్ చేస్తుంది. ఓ మనిషి, తిన్నావా? నేను ఈ మనిషితో మాట్లాడట్లే కదా. ఇంత ఫోర్స్ కొట్టి నేనే ఫస్ట్ మాట్లాడితే గలీజ్ ఉంటుంది. అజ్జుగడే ఫస్ట్ మాట్లాడాలి. వాడు మాట్లాడతానే నేను మాట్లాడతా. తిట్టకుండా ఉండాల్సిందే. వన్ లాస్ట్ ట్రై. I'm sorry. హా? మళ్ళీ కొంచెం సరిచొచ్చాడు. అయ్యయ్యో, నా వల్ల మీ చదువు, కాన్సన్ట్రేషన్ అన్ని మిస్ అయిపోతున్నాయి కదా. సారీ అండి, సారీ. మీ కాల్ చేసినందుకు సారీ. శ్రేయ అలక్. బేబీ బంగారం బుజ్జి కన్నా మున్న అని చెప్పి పిలిచావు. నేనే నీకు గుడ్ మార్నింగ్ చెప్తాను, నేనే నీకు గుడ్ నైట్ కూడా చెప్తాను. ఓకే? అబ్బా, ఇట్లాంటి విషయాల్లో నీకు మెమరీ పవర్ చాలా ఉంటది కదా. థ్యాంక్ యూ. ఆయన నేను ఎంతో మాట్లాడు. మన ఇద్దరం సరిగ్గా మాట్లాడుకుని వన్ డే అవుతుంది. కాదు, వన్ డే 6 hours 24 minutes 5 seconds. 6 7 8 9 చాలు. ఏంటో, నీకు దగ్గర మనల్ని చూస్తున్నాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంకుల్ చూస్తారు ఏంటి ఏంటి చెప్తా. అంకుల్, డు యు వాంట్ టు జాయిన్ us? మొహం మొత్తం చిన్నగా అయిపోయింది నీది. ఇది ఉంటుంటే మన గద్ద, రేపు వచ్చింది ఏంటా? అబ్బా, పిల్ల మస్తుంది. సైడ్ సైడ్ క్యారెక్టర్ అజ్జు, రక్కులు కూడా ఉంది. ఏ అజ్జు, అరే మహేష్ బాబు. హాయ్, ఇక్కడే సిటీలో జాబ్ ఆఫర్ వచ్చింది, సెలెక్ట్ కూడా చేసిర్రు, మండకెళ్ళే జాయినింగ్. డింగి టిక్ డింగి టిక్. అయితే మనం రెగ్యులర్గా కలవచ్చు. ఏమంటావు అజ్జు? డిస్టెన్స్ థింగ్ థింగ్. మాలాంటి సింగిల్స్ ఇలాంటివి చూస్తే తట్టుకోలేం తెలుసా? సింగిల్స్ హిట్ లైక్. నీకు జల్లే వేసిరా. డిగ్రీలో 95% తెచ్చుకున్నా కాబట్టి జాబ్ వచ్చింది. అదే రాకపోయింటే లైఫ్ మొత్తం ఆగం ఆగం ఉంటుండే. ఒక్క బ్యాక్లాగ్ కూడా పెట్టుకోలేదు తెలుసా? అన్ని క్లియర్ చేసుకున్నా ఇక లైఫ్ మొత్తం సుకూన్ ఉండొచ్చు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు అజ్జు? నేనా? నేను నీకేంది బ్రో, ఉన్నోళ్ళు మీ డాడీ ఏదో ఒకటి సెట్ చేసి ఉండొచ్చు. టెన్షన్ లేని లైఫ్ బ్రో నీది. ఏమంటావు? నేను కూడా ఒక మంచి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా, సిటీ మొత్తం మేమిద్దరం బయపోతాం. నీకు సిటీ మొత్తం తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలా? లేలేలేలే, తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, మాట్లాడడానికి, ప్రేమించుకోవడానికి, అన్నిటికీ. నేను తన కోసం, తను నా కోసం.
అట్లాంటి అమ్మాయిని చూసుకుంటా. అప్పుడు నాకు సిగ్గు అవుతుంది. అయితే నువ్వు కొంచెం గట్టిగా ట్రై చేయాలి. ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా? ఉన్నారు. జర చెప్పు కదా ప్లీజ్. ఇన్స్టాలో పంపిస్తాలే, డోంట్ వరీ. ఓకే, నీకు ఫస్ట్ ఎపిసోడ్ లో హై వెయిట్ నా. జర చూసుకో, ఇంకా రిప్లై ఇవ్వలేవు. మగజీరా. హలో హలో. అట్టేం చూస్తున్నా? తిను. తింటా తింటా. శ్రేయా, నేను నిజంగానే వేస్టా? కాదు. మా డాడీ లేకపోతే నేను నథింగా? జాబ్ లేకపోతే దేనికి పనికిరానా? అజ్జు, నువ్వు నేను అని కాదు మనమని ఆలోచించు. దెన్ యుల్ ఫైండ్ ద బెస్ట్ ఆన్సర్. నేను ఎక్కడ మిస్ అయిపోతానని భయం వేస్తుంది శ్రేయ. అజ్జు అజ్జు, నీ ఇన్సెక్యూరిటీస్ ని అర్థం చేసుకోగలను. నేనేం చిన్నపిల్లని కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఉంటావు కదా. కోరిని నేను ఎక్కడికి వెళ్ళిపోతా అజ్జు? నీతోనే కదా ఉండేది. శ్రేయ, మన ఎంటైర్ లైఫ్ సైకిల్ లో మనం ఏం చేయాలన్నా భయపడుతూనే చేస్తాం, ఒక్క ప్రేమ తప్ప. ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను ఓడిపోతానేమో అని భయం వేస్తుంది శ్రేయ. అలా ఏం జరగదు అజ్జు, నేను ఉన్నాను కదా, ట్రస్ట్ మీ. సి, నువ్వు ఒక రిజర్వ్ క్యాండిడేట్వి, నేనేమో ఒక చిల్ క్యాండిడేట్ని. నీకు నాకు లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కానీ మన ఇద్దరి మధ్య ఇప్పటి వరకు విడిపోదామని ఆలోచన వచ్చిందా? మరి దేనికి భయం? I love you. I love you too, Ajju. Ra. Ask him the door. చూసుకో. బాయ్.